హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి జనరల్గా మనం యూస్ చేసే ఐటమ్స్ అన్నమాట. మీరు అడిగిన ప్రీవియస్ వీడియోలో అడిగిన చిన్న డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఈరోజు నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసినా అన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ మీ స్క్రీన్ పైన కనిపించే వ్యూ ప్రోడక్ట్స్ పైన క్లిక్ చేసి ఒక చిన్న బ్యాగ్ లాగా కనిపిస్తుంది రైట్ సైడ్, అక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రోడక్ట్స్ నేను పిన్అప్ చేసినవి కనిపిస్తుంది అన్నమాట. నేను ట్యాగ్ చేసి పెడతాను, ఆ ప్రోడక్ట్స్ మీరు దెన్ అండ్ దెన్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కాజల్ అండి, షుగర్ కాజల్. నేను లాస్ట్ టైం ఒకసారి వీడియోలో చూపించాను. దీని గురించి మీరు అడిగిన డౌట్ ఏంటంటే స్మజ్ ప్రూఫా అని అడిగారు కదా, నిజంగా స్మజ్ ప్రూఫ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మనం పెట్టుకున్నాక యాక్చువల్లీ మన నీట్గా క్లెన్జర్ తోటి లేదా ఆయిల్, ఇంట్లో లేకపోతే ఆయిల్ కానివ్వండి లేదా మాయిశ్చరైజర్తో ఫస్ట్ క్లీన్ చేసుకొని దెన్ సోప్ పెట్టి వాష్ చేసుకోండి. ఇది డైరెక్ట్ సోప్ పెట్టి వాష్ చేసినా పోదు, ఇట్స్ లైక్ క్రేయాన్ టైప్ అన్నమాట. చాలా బాగుంది, మనం కావాలంటే నీట్గా ఐ లైనర్ ప్లేస్లో కూడా లైట్గా ఇది యూస్ చేయొచ్చు. మంచి క్వాలిటీ అండ్ మంచి అంటే చాలాసేపు ఉంటుంది, చాలా నీట్గా కూడా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఒక్క స్ట్రోక్ చాలు అంత డార్క్ లుక్ కూడా ఇస్తుంది అన్నమాట. సో ఇది షుగర్ మెయిన్గా ఐ కాజల్ అనమాట. అది నేను లింక్ పినప్ చేస్తానండి, మీరు వ్యూ ప్రొడక్ట్స్ పైన చూడవచ్చు, అక్కడ నేను వీటిని ట్యాగ్ చేస్తాను, అక్కడ దెన్ అండ్ దెన్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్కెచెస్ అన్నమాట, నార్మల్ రెగ్యులర్ స్కెచెస్ కాదండి, ఇవి గ్లిటర్ వస్తాయి, మళ్ళీ నార్మల్ స్కెచ్ కూడా అవుటర్ లైన్ లాగా స్కెచ్ లైన్ వస్తుంది, లోపల సైడ్ గ్లిటర్ వస్తుంది అన్నమాట. సో టూ ఎట్ ఏ టైమ్ వస్తాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది పిల్లలు పెట్టారనమాట, సరే చూద్దాం ఆర్డర్ చేసి అని ఆర్డర్ చేశాను, చాలా బాగా వచ్చింది. సో మీ పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను. సో టూ కలర్స్, మనకి అవుట్ సైడ్ ఒక డార్క్ షేడ్ వస్తుంది, లోపల సైడ్ వచ్చేసి లైటర్ షేడ్ విత్ గ్లిటర్ మిక్స్ అయి వస్తుంది అన్నమాట. సో దీంట్లో కూడా 12 కలర్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫుట్వేర్ అన్నమాట. ఫుట్వేర్ అయితే నాకు చాలా నచ్చింది, ఈ లుక్, ఈ గ్రే కలర్ అనేది చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది అనేసి నేనైతే ట్రై చేశాను. పైన మనకి ఇలా శాండిల్ లాగా వస్తుంది, హీల్ కూడా చూసారా, కొంచెం మీడియం సైజ్ హీల్ అన్నమాట. మనం కావాలంటే ఇది ఎలాస్టిక్ కాదండి, ఇలా పెట్టుకోవాలి, మన సైజ్ తగ్గట్టు దాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట శాండిల్స్ వేసుకునేటప్పుడు. అండ్ మెయిన్గా అయితే హీల్ కలర్ అనేది చాలా బాగున్నాయి, శాండిల్స్ కలర్ అండ్ హీల్ సైజ్ అన్నమాట. సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను, మీకు కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను, అలా మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ అన్నమాట, ఈ ప్రోడక్ట్ కూడా అన్బాక్సింగ్ చేసేద్దాము. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్కువరకు ఫ్యాషన్ రిలేటెడ్, నేను వీడియోస్లో ఒకటో రెండో కంపల్సరీ ఫ్యాషన్ రిలేటెడ్, ఇప్పుడు ఈ మధ్య అయితే వీడియోస్లో అన్ని వెరైటీస్, మెయిన్గా హాలిడేస్ కాబట్టి కొన్ని స్కెచెస్, స్కెచ్ ప్యాడ్స్ అలా ట్రై చేశాను కదా, ఇదైతే ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ మనకి కొన్ని ఇప్పుడు డిజైనర్ వేర్ లాగా వచ్చి మనకి పికాక్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, అమెరికన్ డైమండ్ స్టోన్ లుక్ ఇయర్ రింగ్స్ కోసం ప్రిఫర్ చేస్తాం కదా, సో ఆ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నేను పర్చేస్ చేసినవి. సో పికాక్ లాగా వచ్చి కింద పర్ల్స్ వస్తాయన్నమాట, నేను సైడ్కి పిక్చర్ ఇస్తాను, పిక్చర్లో క్లియర్గా చూడవచ్చు ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయనేది. అన్బాక్సింగ్ కదండి, అన్బాక్సింగ్లో అయితే మాత్రం ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. సో ఇయర్ రింగ్స్కి మనం కావాలంటే వెనకాల బ్యాక్ ఇలా హుక్ టైప్ వస్తుంది అన్నమాట, సో హుక్తో కూడా ఎగ్జాక్ట్గా ఇలా ప్రెస్ అయిపోతుంది, వాటికి స్టడ్ కూడా పెట్టుకోవచ్చు లేదా హుక్తో కూడా ప్రెస్ అయిపోతుంది అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ స్టడ్ ఇయర్ రింగ్స్, సో మీకు ఇది వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వ్యూ ప్రోడక్ట్స్ పైన క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి.